Assalamualaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi rabbil alamin, assalatu wassalamu ala rasulihil amin, amma ba'd. A'udzu billahi minasy syaithanir rajim. Sodara sodari mallara, ee roju memu Lailatul Qadr gurinchi telusukundam. Lailatul Qadr ante ghanamaina ratri. Deeni gurinchi Quran granthamloni sura Qadr 97va sura lo parisilinchinappudu Lailatul Qadri khairum min alfi shahr. అంటే ఈ ఘనమైన రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది అని మనకు తెలుస్తుంది. దీని గురించి హదీసులను మనం పరిశీలించినప్పుడు ఆయిషా రజల్లాహు తాలా అన్న వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. రంజాన్ చివరి దశలో బేసి రాత్రులలో షబ్బే ఖదర్ని లైలతుల్ ఖదర్ని వెతకండి అని అన్నారు. అవి ఏమిటంటే 21వ రాత్రి, 23, 25, 27, 29 రాత్రులు. ఆ తర్వాత మరి ఒక హదీస్ని మనం పరిశీలించినప్పుడు ఆయిషా రజల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం రంజాన్ చివరి దశకంలో రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడుం బిగించేవారు, రాత్రి మేలుకొని ఉండేవారు, తన కుటుంబాన్ని కూడా మేల్కొల్పేవారు. ఆ తర్వాత ఆయిషా రజల్లాహు తాలా అన్హా వారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నేను ఒకవేళ నాకు షబ్బే ఖదర్ లభిస్తే అందులో నేను ఏమని దువా చేయాలి అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం వారు ఈ దువా పఠించమని ఉపదేశించారు. అల్లాహుమ్మా ఇన్నక ఆఫూన్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫు అన్నీ. దీని యొక్క అర్థము, ఓ అల్లాహ్, నీవు క్షమించేవాడవు, క్షమాపణను ఇష్టపడేవాడవు, కావున నీవు నన్ను క్షమించు అని దీని యొక్క అర్థము. ఈ విషయాలతో నా మాటను ముగిస్తున్నాను. చివరికి అల్లాహ్ సుబ్హానహు వతాలాతో దువా ఏమిటంటే, అల్లా తాలా మనందరికీ ఈ లైలతుల్ ఖద్ర పొందే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం.